స్నానము నేను స్నానం చేసుకున్నాను, ఎందుకని నేను అపవిత్రుడనే ఉన్నాను, పవిత్రత కోసం స్నానం చేస్తున్నాను అనుకుంటాడు వైద్యుడు. కానీ వివేకి అలా అనుకోడు. వివేక్ ఎలా అనుకుంటాడంటే, ఇది దేహము, ఇది నేను, ఇది దేహం అనుకుంటాడు తప్ప ఇది నేను అనుకోడు. ఇది నేను అన్నది హ్యాబిట్, ఒక హ్యాబిట్. ఈ హ్యాబిట్ పుట్టినప్పటి నుంచి మనకు వచ్చింది. దాన్ని ప్రయత్నపూర్వకంగా మీరు దాన్ని సడలించుకోవాలి. దాన్ని సడలించుకునే ఉపాయం కొన్ని రకాలు. నెంబర్ వన్, దేహాభిమానాన్ని బలం చేసేటువంటి ప్రక్రియలన్నింటినీ కూడా నిస్సంశయంగా విడిచిపెట్టాలి. దేహాభిమానాన్ని బలపరిచేది ఏది అసలు పట్టుకునే కూడదు. ఎవడో మీ ఆయుర్దాయంతో చెప్తాను, నేను పుస్తకం మీ కాగితం తీసుకున్నాను అంటాడు. నాకు ఆయుర్దాయం గురించి లేదయా, నేను ఆయుర్దాయం నాకు లేదు, నాకు ఆయుర్దాయం లేదు, కాబట్టి మీరు నాకు ఆయుర్దాయం చెప్పక్కర్లేదు. ఎవడో అంటాడు మీకు జలగడ ఉందంటాడు, మంచిది. దేహం ఎప్పుడో అక్కడ పడుకోవాలి, జలంలో పడుతుంటే మరీ మంచిది. నేను పడుకోను, దేహమే పడుకో. అలాగా జలగడ ఉందా అయితే ఇంక ఈ పైన నేను పడవ దాటను, బలకట్టు దాటను, వంతెన లేదురా బాబు. ఇక్కడ కాలం దాటానంటే మీ మైండ్ పైన వంతెన ఉంది, ఆ వంతెన నుంచే వస్తాను గవర్నమెంట్ ఎక్కినప్ప నేను ఈ బలకట్టు దాటను. ఏ మూర్ఖత్వం అంటే ఇంకా దానికి ఏమైనా హద్దుందా? వద్దరు కుందేశ్వరు, కానీ వాడి వద్దరు కూలి గండం లేదు, జనగండమే. ఇంకో ఇటువంటి సూపర్ స్టిషన్స్, దేర్ ఇస్ నో వర్త్ ఇన్ ఇట్. ఒకవేళ వర్త్ ఉన్నది కూడా, దేహాభిమానాన్ని పెంచింది అయితే తీసుకుంటే వర్త్ ఉన్నది కూడా తీసుకుంటాం. ఇంకా అది నెంబర్ వన్ స్టెప్. నెంబర్ టూ, నిత్యం వివేకాన్ని అభ్యసించాలి. రెండు ధ్యానాలు మీరు చేస్తే బాగా, ఒకటి అస్థిమంజన ధ్యానము, రెండు మృత్యుధ్యానం. ఇలా మనం తపో బ్రాహ్మణంలో చెప్పిన మృత్యుధ్యానం. ఈ అస్థిమంజన ధ్యానము, మృత్యుధ్యానము ఎప్పుడైనా నన్ను చేయించమంటే చేయిస్తాను. కొంచెం మనం మీకు అది ఓపెన్ ఉంటే చేయిస్తాం. ఎందుకంటే మీరు పాఠానికి వస్తే మిమ్మల్ని మృత్యుంటే అస్థిమంజనం నాకు కొంచెం సందేహం కలుగుతుంది. అయ్యో పాపం మళ్ళీ మనం ఇబ్బంది పడుతున్నాయి. ఆయన ప్రజారణ్య గారు చేయిస్తారు. సో చాలా విలువైనటువంటి ధ్యానం. ఈ రెండు ధ్యానము చేయించటం వల్ల రెండు ప్రయోజనాలు చెప్పు. ఒకటి, దేహాభిమానాన్ని పాజిటివ్ ఎఫర్ట్లో, పాజిటివ్ వేలో మీరు దాన్ని న్యూట్రలైజ్ చేసుకుంటున్నాం. బిలీవ్ ఇంకో అది ఒక ప్రయోజనం. రెండవది, శత్రుభావం. వీడు ఫలానా వాడు నాకు శత్రువు అనే రెండు. కాబట్టి రెండు అంటే ఒక వైపున దేహాభిమానం పెంచేటువంటి పనులు ఏమీ చేయకుండా, ఓవర్ అండ్ అబౌవ్ దాట్ దేహాభిమానాన్ని సడలించేటువంటి పాజిటివ్ డైరెక్షన్ ఎఫర్ట్ ఉంటాం చేయగా. ఇంత పని చేస్తే కానీ ఆ దేహాభిమానంతో ఇంత పని చేయాలి. సో నేను స్నానం చేసుకున్నాను, దేనికో తెలుసిన దేహమునకు మూడు కావాలి. దాన్ని శుచి చేస్తూ ఉంటాం, దాన్ని శుభ్రం చేస్తూ ఉంటాం, లేకపోతే అది ఎందుకు పనికిరా నేను. దాన్ని యూ విల్ బీ ఎషేమ్డ్ ఆఫ్ యువర్స్ అండ్ యూ విల్ హేట్ యువర్స్. దాన్ని శుద్ధి చేయకూడదు కాబట్టి దాన్ని శుద్ధి చేసుకుంటూ పోవాలి. నేను మానసరోవరం వెళ్ళా, 15 రోజులు ప్రయాణం. నేను 15 రోజులు స్నానం చేశాను. ఎలా చేశానో నాకు, ఎందుకంటే స్నానం చేయకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఓ రోజు స్నానం 3 గంటలకు చేశాను, మధ్యాహ్నం 3 గంటలు. అప్పుడు దొరికే నీళ్లు దొరికేయడం, స్నానం చేసే అవకాశం అప్పుడు దొరికింది. వాడు వంట వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళా, ఆ వంట భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వాడిని పెట్టుకున్నా. ఏ ఇప్పుడు మేము భోజనం చేస్తున్నాం, బాగుంటున్నా, సరే వచ్చేసాను. నీ భోజనం ఎప్పటికవుతుందో వస్తాను నేను, ఒకసారి వెళ్ళా. నాకు కొంచెం వేడి నీళ్ళు కావాలి, నాకు చలిగా స్నానం చేయాలంటే చూడు, మేము కోటలో వాష్ చేసిన వేడి నీళ్ళు ఉన్నాయి,
పోసుకుంటావా అని అడిగా పోసుకుంటాను. అవి ఇచ్చాడు. టర్బిడ్ వాటర్, హాట్ వాటర్, హాట్ అంటే బాగు వాటర్, ఇంకా తప్ప ఇంకా నీళ్ళే లేవండి, నో వాటర్. ఆ టర్బిడ్ వాటర్ పోసుకుంటాం, కనీసం కూర వంకాయలు బీరకాయలు అవన్నీ ఆ వాసన కోసం ఆసనం అవన్నీ. దేహాన్ని దానికి స్నానం చేయిస్తూ ఉండాలి. వేసవకాలం అయితే మనసు, మిగతా ఇలాంటి వాతావరణం ఉంటే మనసు చేయిస్తూ ఉండాలి. దేహం గురించి నేను కొంచెం చెప్తే బాగుంటుందని చెప్పట్లేదు, ఎందుకంటే నేను చెప్పాను అనుకోండి కొంతమంది కొంచెం సోఫిస్టికేటెడ్ పీపుల్ దేవుడు ఉంటారు. ఒక 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 విద్యార్థి నాతో అన్నారు, ఏమంటే దేహాన్ని గురించి అంతలా చెప్పడం అవసరమా వేదాంతంలో ఉన్నా అంటే నేను నన్ను అవసరమైన అవసరమైనండి, మీరు ఆ ప్రశ్న అడగడానికి ఉంటే చాలా అవసరం, ఇంకా చెప్పిన కూడా ఇంకా మనం చెప్పడం అవసరమైన నాకు అనిపిస్తుంది. ఎందుకంటే దేహాన్ని అంత ఎంతో కొంత అభిమానం పెట్టుకుని ఇంకా ఉంది మీలోనూ, మీరు అది నోటిఫైస్ చేసుకునే ప్రయత్నం చేయండి, అవసరం అని నేను చెప్తున్నారా శంకరాచార్యులు చెప్తున్నారా? శంకరాచార్యులు చెప్పారు, వివేక చూడాలంటే ఒక శ్లోకం చెప్పారు, ఈ నెంబర్ శ్లోకం చూడకూడదు. భర్తలు హత్యకు అంటే ఇంకా మరీ అధ్వానమే చెప్తారు, వివేక చూడాలని శంకర్లో మోసమే చెప్తారు. భర్తలు మరీ అంటే వాళ్ళ అభిప్రాయం ఏంటంటే దేహం యొక్క పరిస్థితితో దేహాన్ని నేను అనుకోవడానికి వీడు సిగ్గుపడాలి, అంత కఠినంగా చేస్తాను, లేకపోతే పోదండి అందుకోసం. కాబట్టి దేహాభిమానం లేనప్పుడు ఏమనిపిస్తుందో తెలిసిన దేహానికి స్నానం కావాలి, క్లీన్ ఇట్ ఫోర్ బా, దెన్ యూ హ్యావ్ టు ఫీడ్ ఇట్ ఫోర్ బ్రేక్ఫాస్ట్, దెన్ యూ హ్యావ్ టు క్యూర్ ఇట్ ఫోర్ మెడిసిన్. పీపుల్ అదే వరుసలో చేస్తారు కదా, స్నానం చేసి బ్రేక్ఫాస్ట్ చేసి టాబ్లెట్ వేసుకుంటారు, అది వరుస. కాబట్టి ఎందుకంటే ఖాళీ కడుపులు వేసుకోకూడదు టాబ్లెట్లు, తిరిగి ఏదో కొంత వంట పడేసి తర్వాత టాబ్లెట్ వేసుకోవాలి. అంచేతనే ఈ బ్రేక్ఫాస్ట్తో పాటుగా పక్కనే టాబ్లెట్లు చిన్న దాంట్లో లాభం ఏదో ఉంటే వేసుకుంటారు, ఆ పూటగా మీ టాబ్లెట్ వండిస్తాయి. టాబ్లెట్లు పెరిగిపోతాయండి, మీరు జాగ్రత్త వహించకపోతే పెరిగిపోతాయి. దానివల్ల ధరలకు ఆర్థిక స్థితి అదొక ఇష్యూ, అది పర్వాలేదు, జనాలు అనేది పర్వాలేదు. కానీ ఆ టాబ్లెట్కి మీరు మేము డైజెస్ట్ చేసుకోవాలి, జనం అది దేహంలో ఏమేమో తీసుకోండి. కాబట్టి దేవుడు నాకే స్నానం లేదండి, దేవుడికి స్నానం అంటే నాకే లేదు స్నానం. అదే నువ్వు స్నానం చేయట్లేదంటే దేహానికి స్నానం చేయ. మరి నా పరిస్థితి అలా ఉన్నప్పుడు నేను పూజ చేసే దేవుడికి స్నానం ఏమిటండి? నిర్మల శబ్ద స్నానం. తర్వాత జగత్తునంతని తన తన ఎందు కలిగి ఉన్నవాడు, తన గర్భంలో కలిగి ఉన్నవాడు, ఆయనకు మీరు వస్త్రం ఎలా ఇస్తారు? తర్వాత ఆయనకు గోత్రము వర్ణము లేవు. ఆ మంత్రమే ఉందల అశబ్ద నిస్పర్శమ రూపము లేదు తథారసం నిత్యమగంధము చెయ్యతి అని అక్కడ పంచభూత పంచగంధాలు లేదు అని చెప్పారు. అగోత్రము ఉండటంలో ఉంది, అగోత్రం అవర్ణం, ఆయన గోత్రం లేదు వర్ణం లేదు. ఏమైనా ఒక కథ చెప్తాడు కదా అని కొత్తవాడు కనుక్కుని ఉంటారు కదా, వాళ్ళు తెలుసుకుంది. తర్వాత టాపిక్ ఇది సందర్భం పార్వతీ కళ్యాణం ఉంటుంది, మగ పెళ్లి వారి పురోహితుడు ఒకటి ఉంటాడు, ఆరు పెళ్లి వారి పురోహితుడు ఉంటాడు, కానీ ఇక్కడ ఇద్దరికీ ఒకటే పురోహితుడు హిరణ్యగర్భుడు, బ్రహ్మదేవుడు శివుడు పెళ్ళిపోడు. పార్వతి తర్వాత వస్తుంది, మొదలు తీసుకొస్తాడు, ముందు శివుడు కూర్చోబెట్టి కొన్ని సంస్కారాలు ఉంటాయిగా, ఈయన పూజలో పూర్తి అయిన తర్వాత ఆవిడ వస్తుంది, పూజ చేస్తూ పూజ చేయిస్తూ ఈ పేరే వరుడు పేరు శివ, ఓకే తండ్రి పేరు ఆయన ఆలోచిస్తుంది, తండ్రి పేరు ఒకటి చెప్పాలి కదా, తండ్రి పేరు చెప్పాలంటే సరే బ్రహ్మదేవుడు అని చెప్తాడు. పురోహితుడు బ్రహ్మదేవుడు కాదు, పురోహితుడు ఒక ఆయన ఒక
ఎందుకంటే కథ కొంచెం ఎప్పుడు కట్టాలంటే ఆయనతో ఇచ్చి ఆయనతో బ్రహ్మదేవుడు నా తండ్రి అని చెప్తారు. ఒక బ్రహ్మదేవస్య పుత్ర తాత ఎవరంటారు? ఈజీ, విష్ణు. విష్ణో పౌత్ర ముత్తాత ఎవరంటాడు? ఓతో మైకి నేనే ముత్తాత, నేను విష్ణువు తండ్రి నేనే. అలా ఉంది గోత్రమా, వాట్ ఈస్ మై గోత్ర? ఐ డోంట్ హ్యావ్ ఎ గోత్ర. ఎందుకో తెలుస్తున్నా, నాకు పుట్టుక లేదు. పుట్టుక లేకపోతే గోత్రం ఎక్కడి నుంచి వస్తుంది, వర్ణం ఎక్కడి నుంచి వస్తుంది? పుట్టితే వర్ణము గోత్రము వస్తుంది. నాకే పుట్టుక లేదు, నాకే గోత్రం లేదు, నాకే వర్ణం లేదు. నేను దేవుడికి ఏ గోత్రం చెప్పి కూర్చాను, ఏ వర్ణం చెప్పి కూర్చాను? దేవుడికి కూడా వర్ణం ఉంటుంది. ఒకసారి యాదవ సమాజం వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. నిజంగా వాళ్ళకి ఎవరో వాళ్ళు కృష్ణాష్టం వస్తుంది, వాళ్ళు ఏదో పూజ చేసుకోవాలనుకున్నారు, దానికి ఏదో సలహా కావాల్సి వచ్చింది. వాళ్ళు వాకప్ చేస్తే ఈ స్వామి వాళ్ళు ఈ దగ్గర సలహా తీసుకుంటారు, నా దగ్గరికి వచ్చారు. వస్తే వాళ్ళు అడిగిన కృష్ణకి సమాధానం చెప్పి వాళ్ళు రాసుకున్నారు. అంత రాసుకుని ఆశీర్వదించడం ఉంటారు. వాళ్ళు నన్ను ఇన్వైట్ చేయలేదు. నేను అడిగాను, మీరు నన్ను ఇన్వైట్ చేయాలని. అంటే మిమ్మల్ని ఎలా ఇన్వైట్ చేస్తామండి? కృష్ణుడు యాదవుడు, మేము యాదవులు, మీరు యాదవులు కాదు, మీరు బ్రాహ్మణులు, మిమ్మల్ని మేము యువర్ నాట్ అవర్. మీకేమో సంబంధం దీంతో, సో మా యాదవ్ ఇది మిమ్మల్ని అఖిలేష్ యాదవ్ ఇక్కడ వచ్చి పెట్టేటట్టు. అఖిలేష్ యాదవ్ ఆయన చీఫ్ మినిస్టర్, ఎందుకు వచ్చాడంటే యాదవులను కలిసి వెళ్ళాలని వచ్చాడు. ఆదిత్య యాదవ్ మహాసభ వచ్చాడు, యాదవుడు చీఫ్ మినిస్టర్ అందుక యాదవ సంఘాధ్యక్షుడుగా వచ్చి వెళ్ళచ్చు. తప్పు కాదు, చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఈ సపోజ్ టు రేజ్ అవుతుందంటే ఏమో నేను అనుకున్నా. చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత దాంట్లో బ్రాహ్మణులు ఉంటారు, వైష్ణులు ఉంటారు, క్షత్రియులు ఉంటారు, అందరూ ఉంటారు. యాదవులే మాత్రమే ఉండరుగా, ఇంకా యాదవ యాదవ్ అంటే వన్ కైండ్ ఆఫ్ థింగ్ ఇట్ ఈస్. బట్ దెన్ హీ కేమ్. And then he went. So Shri Krishna Yadavu, asali Brahmanu Shri Krishna Pujistunnattu kuda vaadaku artham kaadu. Bro, Gopuja gurinchi osari Mulayam Singh Yadavu daggara Gopu Gohatya sambandhinchi vellu evado appeal chesaru. Nuvvu naa daggara Gopu gurinchi maatladu, neeku Gopu gurinchi nenu cheppaalu, nuvvu cheptavu nenu Yadavu Gopu. న్యూస్ పేపర్ తీసు, అరే యాదవ్ పోతా గాయకే వాళ్ళు కాబట్టి ఈ రకంగా వర్ణాభిమానము ఎక్కువగా ఉంటుంది. ఈ వర్ణాభిమానము భారతదేశంలో ఇట్ హ్యాస్ ఇట్స్ గుడ్ పాయింట్స్, కోసం సోషల్ ఇన్స్టిట్యూషన్గా ఇట్ హ్యాస్ పాయింట్స్ ఐ సపోజ్ అని అంటారల్ల. ఆనంద కుమార స్వామి ఒక పెద్ద ఫిలాసఫర్ ఉంటారు, ఫిలాసఫర్. ఆయన పుస్తకం రాశారు, అది నేను చదివాను, నా డాక్టర్ పేరుతో చాలా మంచి గొప్ప ఫిలాసఫర్. ఆయన వర్ణ సిస్టంలో ఉన్న కొన్ని పాయింట్స్ పాయింట్ వచ్చేసి ఇప్పటి దాన్న ప్రతిదీ గుడ్డైనా కూడా బ్యాండ్ అవుతుంది. ఇప్పుడు కాఫీలో పంచదార దృష్టాంతం చెప్తారు, కాఫీలో పంచదార తాగలేదు, కషాయం కదా, మొత్తం పంచదార ఉంటే కొంత దగ్గర తాగలేదు. కానీ ఒక చెంచాల నాలుగు చెంచాలు వేసాను అనుకోండి, అది తాగలేదు. ఈ వర్ణం అలాంటి ఏదో కొన్ని పర్పస్ల కోసం మేము పెట్టుకున్నాము అని చెప్పేవాళ్ళు. ఏ జన యా జనము, మేము వేదమూలముగా ఉండే ఎవరికైనా పుణ్య కర్మను పూజాది చేయిస్తాము, అది మా వర్ణము అంటే చెప్పారు. మేము క్షత్రియులు అంటే మేము లాఠీలో తిప్పుతాము, తప్పులో సిక్కులు తిప్పుతాము, మిమ్మల్ని తప్పులు. అలాగే మార్షల్ రేస్ అంట, మార్షల్ దాంట్లో మార్షల్ రేస్ వాళ్ళ ఆర్మీలో భాగమే, అలాగే మేము జాయిన్ అవుతాం ప్రాక్టీస్ అలాంటి కొన్ని లాభాలు ఉంటాయి. ఆ కొన్ని ఇప్పుడు సిక్కులు కనుక మేము అలాంటి వాళ్ళం వాళ్ళు అనుకోకపోతే మనకి సిక్కు నిజమవుతుంది కాబట్టి ఇట్ హ్యాస్ సమ్ వాల్యూ. బట్ దెన్ మేము సిక్కులు మాకు వేరే దేశం కావాలి అన్నది అనుకోండి, ఇట్ ఈస్ ది నెగిటివ్ అసెంట్. ఇది ఒక వాళ్ళు దట్ కైండ్ ఆఫ్ ఐడెంటిఫికేషన్. సో గుడ్ బ్యాడ్ అన్నీ ఉంటాయి దాంట్లో. బట్
ఆత్మస్వరూప నిష్ఠుడికి సోషల్ స్ట్రక్చర్లో అవి ఉంటాయి తప్ప ఆత్మస్వరూపంలో నిలిచేవాడికి ఈ వర్ణము గోత్రము అనేది తప్పదు. గోత్రాభిమానం ఉండకూడదు. అది భారతదేశ గోత్రంలో అని అలా ఉండకూడదు. ఏదో గోత్రం భారతదేశాన్ని మీరు ఎన్ని విషయాలు పెట్టారా? ఇంకేదో పురాణంలో ఉన్న మహర్షి పేరు అందులో ఉంటుందంటే మీరు అనుకుంటారు. ఇంకొకడు హారీతుడు, ఇంకొకడు ఏదో కశ్యపుడు, రవిపుత్రుడు పేరు వాళ్ళు అనుకుంటారు. అలాగా ఆ విషయంలో వస్తుంది. కాబట్టి మా గోత్రం ఒకరు మీ గోత్రం ఏంటంటే అని లేకపోతే పిల్లలు వెళ్ళాలనిపిస్తే ఏంటి మీ గోత్రం? మాది హరిత సమూత్రం. హరిత సమూత్రం వాళ్ళు మాట్లాడతారు అని అలాంటి వేషాలు తప్పు. ఏదో సన్నామం చేసుకునేప్పుడు మాట్లాడాల్సింది గోత్రం చెప్పుకోకుండా తప్ప ఇలాంటి అహంకారాలు పెట్టుకోవడం చాలా తప్పు. వీటికే తప్పు, వీటికే తప్పు, వీడికే తప్పు అయినప్పుడు వీడు దేవుడికి పెట్టారు. వీడు రాముడి జాతకం చెప్తాడు. రాముడి జాతకం రాముడి జాతకంలో అప్పుడు పట్టాభిషేకం లేదని చెప్తాడు. ఎప్పుడు ఇప్పుడు చెప్తాడు అప్పుడు అది వశిష్ఠుడు చెప్పచ్చు కదా. అప్పుడు ఆయన చెప్పలేదు. ఇప్పుడు వీళ్ళందరూ చెప్తారు. అరే ఇప్పుడు నువ్వు చెప్పేది నేను చెప్తాను. ఇప్పుడు చెప్పడే కాదు, అది ముందు ఏడవాలి. అది రాముడికి జాతి, శ్రీకృష్ణుడికి జాతి ఎంత, ఇందిరాగాంధీకి జాతి గోత్రము వర్ణము ఆత్మస్వరూ నా స్వరూపానికే లేవు, నాకే లేకుంటే దేవుడు నేను ఆరాధించి దేవుడికి ఎప్పటి నుంచి వస్తాను? అది నము నిర్మలస్య ఆలుష్యము లేని వారికి స్నానము స్నానము విశ్వోదరస్య బ్రహ్మాండము తన ఎందు ఇముడ్చుకున్న వారికి వస్త్రం వస్త్రము కుతహాయ ఉదరము అంటే పొట్టలు పెట్టుకున్నాడు అని కాదు, తన ఎందు ఇముడ్చుకున్నాడు అని అర్థం. ఉదర శబ్దాన్ని అలా వస్తుంది. ఉదరము అంటే తన ఎందు ఇముడ్చుకుంటా అంటే తను సో బీయింగ్ దట్ హీ కెన్ ఇంప్రూవ్ బ్రహ్మాండ అని అర్థం. అదే కదా పొట్టుందని ఆ పొట్టం కొన్ని పెద్దదిగా ఉంటుందని దాంట్లో బ్రహ్మాండం ఉందని దానికి బొట్టుందని దాని చుట్టూ తాడు గడపడుతున్నాడు ఇలా మనం ఇంకేలాగా అలాగే మీకు పొట్ట కనపడితే గణేష్ మహారాజ్ పొట్ట కనపడితే దాని అర్థం ఏంటంటే బ్రహ్మాండం ఉందా లోపల ఉందన్న దానికి సింబల్. అగోత్రస్య గోత్రము లేని వానికి అవర్ణస్యతు వర్ణము లేని వానికి కూడా పరమాత్మతో ఉపవేతకం యజ్ఞోపవేతము కుతహాయములకు నిర్మలస్య కుత స్నానం వస్త్రం విశ్వోదరస్య చ గోత్రస్య త్వవర్ణస్య కుతస్తస్యోపవేతకం నిర్లేపస్య కుతో గంధః పుష్పం నిర్వాసనస్య చ నిర్విశేషస్య కాంభూషా నిర్లేపస్య లేపము లేని వానికి కుతః గంధః ఇప్పుడు మీరు ఆ గంధం సెంటు వేశారనుకోండి, సెంటు స్ప్రే చేశారనుకోండి, ఆ సెంటు మీరు వస్త్రం మీద స్ప్రే చేస్తే వస్త్రానికి పట్టాలి, పట్టాలి. చర్మం మీద స్ప్రే చేస్తే చర్మానికి పట్టాలి. సపోజ్ మీరు నాన్ స్టిక్ సెంట్ మెటీరియల్ స్ప్రే చేశారు అది ఎలా ఉంటే వేస్ట్ కదా, అది అలా ఉండకూడదు. నాన్ స్టిక్ చపాతీ చేసుకుంటుంది అక్కడ ముఖ్యం కానీ సెంట్కి నాన్ స్టిక్, సబ్బుకి నాన్ స్టిక్ అలా వరకు కాదు. క్రీమ్ నాన్ స్టిక్ క్రీమ్ అంటే అది ఇలా పెట్టుకుంటే చేతిలో అలాంటి కొన్ని క్రీమ్స్ ఉన్నాయి, అలాంటి కొన్ని లిక్విడ్స్ ఉంటాయి. అది మీరు ఇలా పెడితే అది ఉండదు, డ్రాప్ ఆఫ్. అలాంటిది నాకు ఐ హమ్ నాట్ గెటింగ్ దీస్ ఎగ్జాంపుల్. సో అది స్టిక్ అయ్యి ఇట్లా ఉండాలి.
కాబట్టి గంధము చందనము పేస్ట్గా ఎందుకు చేస్తారు? చందనము కట్టే ఒక్క వాటి ఇంకో చందనం తీసుకోండి అని ఇస్తారా? ఎందుకని? అది స్టిక్ అవ్వాలి. ఈ చందనం పొక్క ఇలా ఇలా పెడితే ఏమీ స్టిక్ అవ్వదు. అదే అరగదీసి పెడితే స్టిక్ అవ్వదు. అది అక్కడ ఆ లేపము లేదు. ఈశ్వరుడు మీరు లేదు. ఈ సృష్టిలో ఉన్న గుణములు, శబ్దస్పర్శ రూప రస గంధములు, సప్రదస్తమ గుణములు, ధర్మాధర్మములు, పుణ్యాపుణ్యములు, ఇవేవి కూడా ఆయనకి అతుక్కోదు. ఏది ఆయనకి అతుక్కోదు? ఆయన అసలు ఏది అతుక్కోదు? ఆకాశం లాంటి వాడు ఆకాశానికి గంధం ఇవ్వడం చూస్తాను. ఆకాశానికి గంధం వాయువుకి ఇవ్వగలుగుతాను. ఎందుకంటే వాయువుకి గంధం పట్టుకుంటుంది. దానికి గంధ వాహ అని పేరు. గంధాన్ని మోసుకుపోతుంది వాయువు. ఆకాశం గంధాన్ని మోసుకెళ్ళదు. గంధం తగలదు ఆ ఆకాశం. నీరుకి గంధాన్ని ఇవ్వచ్చు, పృథివీకి గంధాన్ని ఇవ్వచ్చు, అగ్నికి గంధాన్ని ఇస్తే అది కూడా కొంతవరకు ఆ గంధం మండి కొంత సువాసన వెళ్తుంది. ఏదో సంభవం యాక్సెప్ట్స్ ఇవే ఆకాశం యాక్సెప్ట్ ఇది. ఈశ్వరుడు నీరు లేవు, ఆయన గంధాన్ని ఎలా ఇస్తాడు? వాసనలేమీ లేని వాడికి పుష్పము కుత? పుష్పమును ఎట్లు ఇవ్వగలేదు? ఏదో పుష్పం ఇవ్వాలంటే ఇది అందంగా ఉంది, ఇది అందంగా లేదు, దీనికంటే అది ఎక్కువ అందంగా ఉంది అని అందము బ్యూటీ అనే కొన్ని కాన్సెప్ట్స్ ఉండాలి. వాటికి వాసనలు ఆ కాన్సెప్ట్స్ ఇప్పుడు బ్రహ్మచారి ఉంటాడు, వెళ్ళి స్నానం చేసి చక్కగా వస్తాను. ఇంకో బ్రహ్మచారి ఉంటాడు, స్నానం చేసి వచ్చి మామూలు ఈ వాసన ఉంది అంట, సుగంధ తైలం అది ఇలా పట్టుకుంటుంది. దాన్ని జాగ్రత్తగా ఉండి కూడా పట్టుకుంటుంటే ఏదో అలంకారం అది చేసుకుంటాం బ్రహ్మచారి. అప్పుడు మహాత్ములు ఏమంటారంటే ఇందులో నీకు వాసన తైలం చేస్తుంది కాదు కదా, వినయక శుభ్రహ్మణ్యాన్ని సలహా చెప్తారు ఉంటాయి. సో ఈశ్వరుడికి అటువంటి వాసనలు నాకు ఇది కావాలి, అది కావాలి, ఇది నాకు అందంగా ఉంటుంది, ఇది అయితే అందంగా ఉంటుంది, అలాంటి పిచ్చి ఏమీ ఆయనకు ఉండదు. ఆయన అన్ని వాసనలకి అతీతంగా ఉంటాడు. ఆయన పుష్పం ఇస్తే ఏ విధంగా పుష్పం వచ్చి సంతోషపడతారు? పుష్పం విషయంలో నన్ను చెప్పుకుంటారా? మా అభిప్రాయంతో ఇది కాదు. పుష్పం ఎక్కడో అక్కడ ప్రశ్న దాన్ని చూసి ఈశ్వరుడు విభూతి. ఈశ్వరుడు విభూతి కూడా ఆయనకి సమర్పించడం అలాగా ఈకి సమర్పించాలి, ఒకటికి సమర్పించాలి, ఏమంటాను దాన్ని అలా ఉంచేసి సమర్పించడం. నేను భావన ద్వారా కావలసింది ఇంకోసారి సమర్పించి ఈశ్వరుడు విభూతి అనే గుర్తింపే సమర్పించడం. ఇంకా వేరే సమర్పణ ఏమి తర్వాత అలంకారము అంటే విశేషము భూష అలంకారం ఉండాలంటే విశేషం ఉండాలి. ఇప్పుడు కంకణము మీరు సమర్పించాలంటే దేవుడికి చేతులు ఉంటాయి. ఏమంటే మా కంఠహారము సమర్పించాలి అంటే ఆయనకు ఒక మెడకాయ ఉండాలి. చూడామణి సమర్పించాలి అంటే ఆయనకి శిరోజములు ఉండాలి. అది ఏం చూడామణి? ఈ శిరోజములు ఉండాలి. కిరీటం సమర్పించాలి అంటే తలకాయ ఉండాలి. తలకాయ లేకపోతే కిరీటం ఎలా పెడతాను? ఇవేమీ లేవండి. నిర్విశేషస్య ఏ విశేషము లేవు. చేతులు లేవు, కాళ్ళు లేవు, ఏ రూపము విశేషము అంటే ఆ ఆభరణానికి తగిన ఒక అంగము ఉండాలి. అవేమీ లేవు. ఆయన నిరాకారము, నిగుంపులు, నిపుణులు, నిరంజము. ఆయనకు నువ్వు అలంకారం చెప్తావు. ఈ అలంకారం అనేది ఇదో పిచ్చి. దక్షిణామూర్తికి అలంకారాన్ని ఏంటి? దక్షిణామూర్తిలో దక్షిణామూర్తికి అలంకారం సన్యాసి తాంబూలం తాంబూలం సమర్పించాలి. తాంబూలం శంకరాచార్య పూజ తాంబూలం సమర్పించాలి. శంకరాచార్యకు తాంబూలం ఉండదు, యజ్ఞోపవేతం సమర్పించాలి ఉండదు. పురోహితుడికి తెలియదు ఆ సంగతి. శంకరాచార్య పూజ చేయించమంటే ఆయన కూర్చున్న పూజ ఉంటుంది. మధ్యలో శంకరాచార్యానికి పూజ పెట్టుకుంటాడు. ఆ జన్మనే శంకరాచార్య ఆవాహనం మొదలుపెట్టి ఇంకా వలస పెట్టి పాడుతున్నాడు. తాంబూలంలో తాంబూలం యజ్ఞోపేతండి అలంకారాన్ని సమర్పణ ఏ అలంకారం సమర్పిస్తారు శంకరాచార్య అని ఆయనకే కూడకపోతే నిర్విశేషుడైన పరమాత్మగా అలంకారాలను సమర్పిస్తారు. ఇప్పుడు దేవుడికి మేము దేవుడికి
మెడలో కఠారం చేయించాలన్నారు స్టోరీ అయింది. ఆ డబ్బుతో ఇంకో పదేదైనా చేయండి, దేవుడు కఠారం చేయించడానికి దాంతో మీరు ఏదైనా పిల్లలకి భోజనం పెట్టడమో చదువు చెప్పడం అలా ఏదైనా చేయండి. పిచ్చి బాగా ఎక్కువ. వివేకానంద స్వామి కంప్లైంట్ చేశాడు, బెంగాల్లో ఓవైపున కరువు, ఇంకోవైపున దేవాలయాల్లో కోట్ల ఖరీదైన ఆభరణాలు, రెండు ఏకకాలంలో ఉంటే ఆయన ధర ముట్టుకున్నాడు. వాళ్ళు మోహనిచ్చ ఇక్కడ కరువురా వాళ్ళకి తిండి తినక అలా వాడుతున్నారు. ఏమో దేవుడికి తెలియటం, దేవుడికి కంఠహారం ఏమీ దొరకాలి అని ఆయన కోప్పండి. ధైర్యం కలవడంతో ఓపెన్గా కోప్పండి. ఆకారం లేని వాడికి అలంకారం ఏంటి? అలంకారం అంటే భూష లేదు, అలంకారం లేదు. భూష అంటే కంఠాభరణము, కిరీటము, ఇది భూష. అలంకారం అంటే అడ్జస్ట్ చేయటం, ఆయనకి భుజాల మీద పీతాంబరం పెట్టడం, నెత్తి మీద ఏదో చేయటము, ఇంకేదో చేయటము, పురుగు చెప్పాలి వెళ్ళటము, ఇవన్నీ సమర్పించటము, మరొకటి చేయటము, మరొకటి చేయటము, ఇవన్నీ ఎప్పుడు పెరుగుతాయి? ఆకారం ఉన్నప్పుడు పెరుగుతాయి. పూరేగించడము ఇవన్నీ ఆకారం ఉంటే పెరుగుతాయి. నిరాకృతే నిరాకృతి ఎందుకంటారంటే ఓ మహాత్ముడు అన్నాడు. అదే అది సింబల్, దాని వెనకున్న స్పిరిట్ తెలుసుకోరా అని శాస్త్రం చెప్తుంటే నువ్వు ఆ స్పిరిట్ వాళ్ళేసి దీన్ని ఊరేగిస్తావేట్రా అని అడిగాడు ఆయన. ఇప్పుడు ఊరేగించే ప్రయత్నంలో మీరు స్పిరిట్ మిస్ అయిపోతున్నారా లేదా? స్పిరిట్ పట్టుకోవాయా అంటే ఊరేగిస్తానంటావేంటి అన్నాడు ఆయన. అప్పటి నుంచి పట్టుకున్నాను ఆ వాక్యం. అది దాని వెనకాలన్న హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ అది. సో అకారం లేని వాడికి అలంకారం ఏమి? అదేంటారు నిర్విశేషస్య, విశేషములు లేని వారికి భూష, భూషణ పెట్టింది. నిరాకృతే ఆకారము లేని వారికి అలంకారం పెట్టింది. నిర్లేపస్యోగంధ్వాసనస్యోలంకారో నిరాకృతే